పవన్ మాట నమ్మి నిడదవోలు వెళ్లిన కందుల దుర్గేష్కు ఘోర అవమానం. జనసేనలో మంచి నాయకుడిగా, సౌమ్యుడిగా, కష్టపడే తత్వం ఉన్న వ్యక్తిగా గోదావరి జిల్లాలో, ప్రధానంగా ఉమ్మడి తూర్పుగోదావరిలో కందుల దుర్గేష్కు మంచి పేరుంది. పైగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో జనసేనను గ్రౌండ్ లెవెల్కి తీసుకువెళ్లడంలో ఆయన పాత్ర కీలకమని అంటారు. అయితే ఆయనకు ఆశించిన స్థాయిలో అధిష్టానం నుంచి మద్దతు రాలేదనే మాటలు అప్పుడప్పుడు వినిపిస్తూ ఉంటాయి. అందుకు కారణం నాదెండ్ల మనోహర్ అనేవారు లేకపోలేదు. ఆ సంగతి అలా ఉంటే ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాజమండ్రి రూరల్ సీటు తనకే అని దుర్గేష్తో పవన్ చెప్పారని అంటారు. దీంతో జనసేన క్యాడర్ ఫుల్ జోష్లో పనిచేసుకుపోయింది. అయితే అందుకు చంద్రబాబు ఏమాత్రం అంగీకరించలేదని, తన సామాజిక వర్గానికి చెందిన బుచ్చయ్య చౌదరిని కాదని, కందుల దుర్గేష్కి ఇవ్వమని తెగేసి చెప్పారని అంటారు. దీంతో దుర్గేష్కు పరాభవం తప్పలేదు. అనంతరం దుర్గేష్ను నడదవలు వెళ్లి పనిచేసుకోవాలని చంద్రబాబు పవన్లు సూచించారని చెబుతారు. ఈ సమయంలో దుర్గేష్ ఈ విషయంపై కార్యకర్తలకు వివరణ ఇచ్చారు. పార్టీ ఆదేశించిన చోటకు వెళ్లి పోటీ చేయనున్నట్లు తెలిపారు. ఈ సమయంలో రాజమండ్రిలో ఇంతకాలం తనకు సహకరించిన జన సైనికులకు కృతజ్ఞతలు తెలిపారు. నిడదవోలులోనూ తనకు సహాయ సహకారాలు అందించాలని కోరారు. కట్ చేస్తే కమ్మ సామాజిక వర్గం నేతలే గత కొంతకాలంగా పోటీ చేస్తున్న నిడదవోలుకు కాపు సామాజిక వర్గానికి చెందిన కందుల దుర్గేష్ను పంపడంపై వారు జీర్ణించుకోలేకపోతున్నారో, లేక ఆ టికెట్ జనసేనకు కేటాయించడంపై గురుగా ఉన్నారో ఏమో తెలియదు. కానీ దుర్గేష్ అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకిస్తున్నారు నిడదవోలు టీడీపీ నేతలు. స్థానికులను కాదని ఎక్కడి నుంచో దుర్గేష్ను తెచ్చి తమ నెత్తిన పెడుతున్నారనే స్థాయిలో ఫైర్ అవుతున్నారు. తనను అభ్యర్థిగా ప్రకటించిన తరువాత కందుల దుర్గేష్ తొలిసారి అధికారికంగా నిడదవోలు వెళ్లారు. ఈ క్రమంలో స్థానిక టీడీపీ ఇన్ఛార్జ్ బూరుగుపల్లి శేషారావు మద్దతు కోరేందుకు ఆయన ఇంటికి వెళ్లగా ఇంటిలో ఉన్నప్పటికీ లేరని చెప్పించారని, దీంతో దుర్గేష్ తీవ్ర నిరాశతో వెనుదిరిగారని తెలుస్తోంది. దీంతో కందుల దుర్గేష్కు కమ్మ సామాజిక వర్గం నేతల నుంచి వస్తున్న ఇబ్బందులను పవన్ పట్టించుకోవడం లేదనే కామెంట్లు తెరపైకొస్తున్నాయి. రాజమండ్రి రూరల్లో పనిచేసుకుంటున్న తనను కమ్మ సామాజిక వర్గానికి చెందిన బుచ్చయ్య చౌదరికి టికెట్ ఇవ్వాలనే కారణంతో నిడదవోలుకు పంపారు. పోనీ పొత్తులో భాగంగా చంద్రబాబు పవన్ల మాట విని అక్కడికి వెళితే అక్కడున్న కమ్మ సామాజిక వర్గ నేతలు తనను తీవ్రంగా అవమానిస్తున్నారనే ఆవేదనను దుర్గేష్ ఆఫ్ ద రికార్డుగా వెళ్లబుచ్చుతున్నారని సమాచారం. దీంతో రాజమండ్రి రూరల్లో బుచ్చయ్య చౌదరికి మద్దతు ఇచ్చేది లేదని జన సైనికులు చెబుతూ ఉంటే, నిడదవోలులో కందుల దుర్గేష్కు మద్దతు ఇచ్చేది లేదని టీడీపీ శ్రేణులు చెబుతున్నాయని తెలుస్తోంది. ఏది ఏమైనా ఈ పొత్తుల పంచాయతీ కొన్ని నియోజకవర్గాలలో మొదటికే మోసం తెచ్చేలా ఉందని అంటున్నారు పరిశీలకులు. వీటిని అధినేతలు పరిష్కరించాల్సింది పోయి సమస్యను గాలికి వదిలేస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.